కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలు నిరసన చేపట్టాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రోగులు అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారని వామపక్షాలు మండిపడుతున్నాయి. కోవిడ్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ఆహారం అందక రోగులు బయటకు వస్తున్న దయానిధి పరిస్థితి ఏర్పడిందని వామపక్షాలు అంటున్నారు. కోవిడ్-19 భారతదేశంలో ప్రవేశించిన తర్వాత ప్రభుత్వాలు పెద్దగా ఊదరగొట్టేది తప్ప సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేదని చెప్పని స్పష్టమవుతూ ఉంది. ఇప్పుడైతే ప్రభుత్వాలు ప్రజలది మీదే బాధ్యత, మీరే జాగ్రత్తగా మీ ఆరోగ్యాలు కాపాడుకోండి అని చెప్పని చేతులెత్తేసాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దీనికి చేతులెత్తేసి అనడానికి కారణం ఏంటంటే కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేసేటటువంటి ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వైద్యులు, వైద్య సిబ్బంది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి రక్షణ పరికరాలు కూడా అందించలేనటువంటి దుస్థితిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఉన్నాయి. ఈ నెల 16వ తారీఖు నాటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ దేశంలో 1300కి పైగా డాక్టర్లకి ఈ కోవిడ్ బారిన పడ్డారు, కరోనా బారిన పడ్డారు. అందులో 99 మంది మరణించారు. ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందనంటే మొదటి దశలో డాక్టర్లకి పీపీఈ కిట్లు అందించకపోవడం, N95 మాస్కులు ఇవ్వకపోవడం, దానివలన ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ఈరోజుని కేసులు పెరుగుతూ ఉన్నాయి. కేసులు పెరుగుతూ ఉండుంటే వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు లేవు. ఎక్కడికి తీసుకొని పోవాలి, అసలు అంబులెన్స్కి ఫోన్ చేస్తే మీకు ఏమీ లేదు, నిమిషాల్లో మీ ముందు ఉంటుంది ఆ అంబులెన్స్ అని చెప్పని చెప్తే 24 గంటలైనా అంబులెన్సులు రాని పరిస్థితి ఉంది. అంబులెన్సుల కోసం వేచి చూస్తూ ఆందోళనకు గురయ్యి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంబులెన్సులు లేవనంటే అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి, కానీ అవి కదిలించేటటువంటి పద్ధతుల్లో జిల్లా యంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి తగిన పద్ధతుల్లో ప్రతిస్పందించకపోవడం వలన ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది.